జనసేనలోకి ఎన్టీఆర్ 500,000 మందితో చేరిక. ఈ విషయాలు కాస్త ఇప్పుడు మాత్రం నెట్టింట ఎంతగానో హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ మాత్రం సినిమా రంగంలో విజయవంతంగా ముందుకు దూసుకువెళ్ళిపోతున్నప్పటికీ ఆయన రాజకీయ రంగంలోకి ఎప్పుడు వస్తారు అంటూ అందరూ కూడా ఎంతగానో ఆకాంక్షించారు. అయితే మరి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మాత్రం ఆంధ్ర ప్రభుత్వం యొక్క కీలకమైన విషయాలన్నీ కూడా తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్ జనసేన పార్టీలోకి చేరాలని నిర్ణయించుకున్నారట. అయితే చాలామంది జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పార్టీలోనే లీనమైపోతాను అని ఎన్నోసార్లు చెప్పాడు కదంటూ చెప్తున్నారట. కానీ ఇప్పుడు జనసేన టీడీపీ రెండు పార్టీలు కూడా ఒకటే కదా, అందుకోసమని టీడీపీ అలాగే జనసేన అభివృద్ధి కోసమని జూనియర్ ఎన్టీఆర్ 500,000 మందితో పాటు చేరనున్నారట. ఇక దీంతో ఈ విషయాలు కాస్త ఇప్పుడు మాత్రం నెట్టింట ఎంతగానో వైరల్గా మారుతూ ఉన్నాయి. మరి జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతానికి దేవర షూటింగ్ మూవీలో ఎంత బిజీగా ఉన్నాడో తెలిసిందే. ఆయన మాత్రం ఎంతో హ్యాపీగా తన సినిమా షూటింగ్లని జరుపుకుంటూ పోతూ ఉన్నాడు. అయితే రాజకీయ రంగంలోకి రావాలని ఆయన గట్టి పోటీ ప్రతిపక్ష నాయకులకి ఇవ్వాలని టీడీపీ కార్యకర్తలు అలాగే ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు అందరూ కూడా అనుకుంటున్నారు. అందుకోసమని ఇప్పుడు మాత్రం తన తాత యొక్క అద్భుతమైన లక్షణాలన్నింటినీ కూడా తీర్చడానికి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ద్వారా తన యొక్క అద్భుతమైన అమలులన్నీ చేర్చడానికి ఏకంగా 500,000 మందితో చేరిక చేయబోతున్నారట. మరి ఈ విషయాలు కాస్త ఇప్పుడు మాత్రం నెట్టింట చాలా చాలా హాట్ టాపిక్గా మారడం మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో కంగుతున్నట్లుగా తెలుస్తోంది. చూడాలి మరి చివరికి ఏం జరుగుతుంది ఏంటి అనేది.